कांग्रेस नेता राहुल गांधी रेंडु रोजुल राष्ट्र पर्यटन मुगिसिंदी कोद्दिसेपटि क्रितमे राहुल शंशाबाद वेल्लारु अक्कडि नुंचि ढिल्ली वेल्तारु राहुल कु वीडियोलु चेप्पेंदुकु कूडा कार्यकर्तलु भारीगा तरलि वेल्लारु रेंडु रोजुल पाटु राष्ट्रंलो बिजीगा पर्यटिंचारु राहुल నిన్న సాయంత్రం శంషాబాద్లో దిగగానే నేరుగా హెలికాప్టర్లో వరంగల్ వెళ్లారు. అక్కడ ర్యాలీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడారు. బహిరంగ సభ తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చి తాజ్ కృష్ణలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కేవల ఉదయం నుంచి బిజీగా గడిపారు రాహుల్. ఉదయమే హోటల్ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత సంజీవయ్య పార్కుకు వెళ్లి అక్కడ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు నివాళులు అర్పించారు. తర్వాత నేరుగా చంచల్గూడ జైలుకు వెళ్లి అక్కడ ఎన్ఎస్సీఐ నేతలను పరామర్శించారు. తర్వాత గాంధీ భవన్లో పిసిసి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తర్వాత పార్టీ ఎన్రోలర్స్తో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్థూపం నిర్మాణం జరిగే ప్రదేశానికి వెళ్లారు. నిర్మాణ పనులను చూశారు. తర్వాత శంషాబాద్కు వెళ్లారు రాహుల్. రాహుల్ టూర్ తో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్ నాయకులకు కొత్త ఊపునిచ్చింది. అటు రాహుల్ కూడా నేతలకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. నిత్యం జనంలోనే ఉండాలని సూచించారు. ఢిల్లీ వస్తే టికెట్స్ వస్తాయనుకోవద్దని హెచ్చరించారు. చంచల్గూడలో విద్యార్థి నేతలను కలిసి వాళ్లకు భరోసా ఇచ్చారు రాహుల్. మొత్తానికి రాహుల్ టూర్ కాంగ్రెస్ క్యాడర్ కు కొత్త ఊపునిచ్చిందంటున్నారు లీడర్లు. ఎస్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ వెంకటరాజును అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, చంచల్గూడ జైల్లో ఎన్ఎస్సీఐ నేతల్ని కలవడం, అమరవీరుల స్థూపం పనులు చూడడం, ఓవరాల్గా రాహుల్ టూర్ని ఎలా చూడొచ్చంటారు?